ఇంకక్కడ రెడీ ఇంకక్కడ హలో నమస్తే ఇక్కడ గొర్రెలనా ప్రౌడ్ ఆఫ్ యూ సెల్ఫ్ రెస్పెక్ట్ పార్టీ అధ్యక్షుడు ఏ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసము తెలంగాణ తీసుకుంటుంది పోరాడండి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆయన పార్టీలో లేనప్పుడు రాజీనామా వాళ్ళ ముఖాన పెట్టుకోవాలి KCR surrendered to his kids and Telangana ne ambesko darala nikpandi gol ayum రోజు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి గారు డాక్టర్ అమ్మ డాక్టర్ శ్రావణి గారు ఆవిడ ప్రెస్ మీట్ వినడం జరిగింది. అప్పటికి ఆమె మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టి 3 సంవత్సరాలు కూడా కాలే, ఇంకా 2 సంవత్సరాల పైన పదవీకాలం ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఎమ్మెల్యే ఆయన కూడా డాక్టరే అనుకుంటా, ఒక సీనియర్ డాక్టర్ అయి ఉండి తోటి మహిళా డాక్టర్ అని చూడకుండా ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించి ఒక మహిళ కొట్లాడి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల మీద తమ వాణిని వినిపించి సమస్యలు తీర్చటంలో చాలా చురుగ్గా ముందుకు పోతా ఉంటే
ఆమె యొక్క రాజకీయ ఎదుగుదల జీర్ణించుకోలేక ఇక్కడ ఎమ్మెల్యే ఆమెని ప్రతి రోజు కించపరిచే విధంగా మాట్లాడి ఆమెని కించపరిచే విధంగా వ్యవహారం చేసి మరి అది కేసీఆర్ నేర్పించిన అహంకారమా ఏం చూసుకొని అహంకారము ఆయనకే తెలువాలా మైకు పట్టుకుంటే కేవలం ఆయననే పొగడాలా మంచిగా ఇస్త్రీ బట్టలు వేసుకోవద్దు కలెక్టర్ నావిడ కలుస్తే నీకు ఏమీ హోదా ఉన్నదని కలెక్టర్ని కలుస్తావు మీ కవితకి ఏమీ హోదా ఉన్నదే ఏమీ హోదా ఉన్నదని దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరినీ కలిసి తిరిగింది ఇంతకుముందు ఆమె హోదా ఏందో ప్రజలు చూపించారు నీకు కూడా రానున్న సమయంలో ప్రజల్ని బుద్ధి చెప్తారు ఆయన ఫస్ట్ ఈ మధ్య రాయకల్ సంబంధించిన మాజీ ఎంపీ తిరుపతి జారేడు ఆయన తోటి కూడా దుర్సుగ వ్యవహారం చేశాడు ఆయన కూడా ఒక బీసీ కమ్యూనిటీ నుంచి వస్తాడు ఈయన సంజయ్ గెలవటంలో ఆయన చాలా చురుగ్గా పనిచేసిండని విన్నా ఇటువంటి అహంకార ధోరణి నచ్చక ప్రతిరోజు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి ఆయన కింద పనిచేసే బదులు ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ప్రధానమంత్రి అయిన అంతర్జాతీయ స్థాయిలో ఇలా భారత్ ప్రతి భారతీయుడు గర్వంగా నిలబెట్టిన నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్న పార్టీలను జాయిన్ అది ఒక కేసు ఏందో అనుకున్నాం ఆయనతో అన్నడేమో అనుకున్నాం తర్వాత డాక్టర్ శ్రావణి గారి ప్రెస్ మీట్ చూసినాక ఈయనకి నిజంగా కూడా డాక్టర్ సంజయ్ కుమార్కి ఒక డాక్టర్ అవసరం సైకియాట్రిస్ట్ అవసరం ఆయన మెంటల్ స్టేటు ఆయనకు ఉన్న అహంకారం దేనికోసం ఉన్నది ఎందుకు ఈ రకంగా వ్యవహారం చేస్తున్నాడు ఆయన తక్షణమే ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి పోయి చూపించుకోవాలి ఆయన డాక్టర్ అవసరం అందరికంటే ఎక్కువ ఇప్పటికన్నా సంజయ్ కుమార్ మాట్లాడే సమయం కాదు సందర్భం కాదు మేము పార్లమెంట్లో ఉండి నేను 26 తారీఖు నుంచి నిన్నటి వరకు నేను ఢిల్లీలో ఉన్నా కాబట్టి నేను రాగానే ఫస్ట్ మేడంని మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పడానికి వచ్చింది తప్ప రాజకీయాలు రాయడానికి రాలేదు బీజేపీతో టచ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ వాళ్ళు కొట్టిర్రా అన్నోడి ఇంట్లో నేను కవిత కాంగ్రెస్ ఆయన పేరేంది ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఖర్గే మల్లికార్జున్ ఖర్గే కవిత మల్లికార్జున్ ఖర్గేతో టచ్ ఉన్నదంటే నా ఇంట్లో ఫర్నిచర్ వాళ్ళు కొట్టిర్రు మరి ఆమె శ్రావణి గారు నాతోటి బీజేపీలతో టచ్ ఉన్నారంటే ఎవరైనా వలగొట్టిర్రా ఆవిడ ప్రెస్ మీట్ పెడుతున్నది పలానా బాధలో పెడుతున్నది రాజీనామా చేయబోతున్నది అని చెప్తే పెట్టండి చూద్దామన్నా నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే కాదు హిందూ పార్లమెంట్కి ఎంపీని కూడా అరవింద్ గారే రాశారు అని చెప్పేసి వెన్నెల గారు స్వయంగా కామెంట్. నేను 80,000 పుస్తకాలు చదివాను ఏమన్నా చదవలేదండి 80,000 పుస్తకాలు. ఆ దొరాన డైలాగ్ మీరు ఇచ్చింది అని చెప్పేసి దొరాన డైలాగ్ నేను ఇయ్యలేదు తెలంగాణ ప్రజలు ఇచ్చారు ఇట్లా అహంకార ధోరణితోటి ఉన్నోళ్ళకి దొరాన్న ఇది టైటిల్ ఇచ్చారు ప్రజలు ఇచ్చారు ఓ జమానా నక్సలైట్ ఇచ్చారేమో నేను చూడలే ఆ జమాన అంటే టిఆర్ఎస్ నాయకులే స్వయంగా బీజేపీకి బాట వేస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులే బీజేపీకి వాళ్ళే దారి నాకైతే టిఆర్ఎస్ వాళ్ళు జెడ్పీటీసీలు ఎప్పటిసీలు మస్తు మంది చేశారు నా ఎలక్షన్లో బీజేపీ చెప్తున్నారు ఓపెన్ వాళ్ళు ఫోన్ చేసి ఈమె ఒడగొట్టాలి అని చెప్పి నాకు జెడ్పీటీసీలు కూడా చేశారు అప్పటి సంగతి అంటే చెప్తా కానీ నాకు డైరెక్ట్గా వాళ్ళే చెప్పారు కాబట్టి ఇప్పుడు సంగతి తెలియదు మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతం కాషాయమయం భారీ అతి భారీ మెజారిటీతో గెలుస్తుంది ఇక్కడ ఒక మీరు యు విల్ సీ అ పొలిటికల్ రెవల్యూషన్ ఇన్ నెక్స్ట్ అప్కమింగ్ జనరల్ ఎలక్షన్ అసెంబ్లీ జనరల్ ఎలక్షన్ కలిసి ఉన్నాయి అంత ధైర్యం చెప్పడానికి వచ్చినాము
పని అవుతుందని చెప్పినాం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు కనీసం టిఆర్ఎస్ వాళ్ళు అలా నాయకత్వానికి సోయి ఉంటే ఆమె రిజైన్ చేసినాక నాలుగు రోజులకు ఐదు రోజులకు కలెక్టర్ యాక్సెప్ట్ చేశారు అంత లోపల వాళ్ళకి ఏమన్నా సోషల్ ఇంజనీరింగ్ అహంకారం లేకపోతే ఆపాలే కదా అంటే వీళ్ళు ఎంత మస్తున్నదో వీళ్ళకి ఆలోచన చేసుకోరు మీరే మీడియానే ఆలోచన చేసుకోరు జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో బీజేపీ పార్టీ బలోపేతానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎలా కృషి చేయబోతున్నారు ఇక్కడ నేను తీసుకుంటనే ఉన్నా మీరు చూస్తనే ఉన్నారు ఇక్కడ ఉంటే అంత మేము పవర్ కి దగ్గర ఉన్నట్టు లెక్క అంత గవర్నమెంట్ ఫామ్ చేయడానికి దగ్గర ఉన్నట్టు లెక్క డిమాండ్ ఓరే లేవు ఉంటుంది ద మోర్ ద డిమాండ్ ద మోర్ వర్గపూర్ అని రాజీనామా వెనుక మొత్తం మీరే ఉన్నారని నేను మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ సోదరి ఒకసారి ఆమె పెట్టిన బాధల గురించి విన్నప్పుడు చాలా బాధ కలిగింది నేను ఎందుకు స్పందించాలనుకుంటున్నానంటే నేను కూడా పాలిటిషియన్ రాజకీయంలోకి మొదటిసారిగా చైర్మన్గా రాంపడానికి వచ్చినాను ఆ జీరో లెవెల్లో ఉన్న చైర్మన్ని కార్పొరేషన్ లెవెల్కి అప్రిషియేట్ చేశాను నేను అప్పుడు కాంగ్రెస్లో ఉంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే చంద్రబాబు నాయుడు ఒక కాంగ్రెస్ చైర్మన్గా చంద్రబాబు నాయుడు తోటి అరగంట కూడా వన్ టు వన్ మాట్లాడిన పరిస్థితి కానీ వాళ్ళు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇంకొకరు కానీ మొత్తం ఎవరికన్నా కేసీఆర్ దగ్గర ఒక ఐదు నిమిషాలు వన్ టు వన్ మాట్లాడిన చరిత్ర ఉందన్నాడు అంటే ఒక గవర్నమెంట్లో ఎట్లా పనిచేయాలని దానికి చెప్తున్నాను నేను ఒక పార్టీల కానీ చైర్మన్కు అరగంట వన్ టు వన్ సమయం ఎన్నో సార్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషం ఎమ్మెల్యేకు వన్ టు వన్ కూడా సమయం అని చంద్రశేఖర్ గారు అది టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్న పనితనం ఆయన మీటింగ్లో చెప్పేవాడు రామగుండంలో సత్యనారాయణ స్మార్ట్ గవర్నమెంట్ నడుపుతున్నారని ఆయన చూసి నేర్చుకున్నాను ఇవాళ మొదటిసారిగా చైర్మన్ అయినందుకు ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా అదే పార్టీలో ఉన్న చైర్మన్కు ఎమ్మెల్యే కూడా అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉండే ఆమెను గైడ్ చేయాల్సిన అవసరం ఉండే ఆమె ఒక యంగ్ ఎడ్యుకేటెడ్ పద్మశాలి గర్ల్ ముందుకు వచ్చినప్పుడు వారి బాధ్యత ఇంకోటి గుర్తించాలి నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఎప్పుడు ఎమ్మెల్యే కూడా ఇంటర్ఫియర్ కాదు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడు చైర్మన్ పదవికి ఇంటర్ఫియర్ కాలేదు మనం ఫ్రీగా వదలాలి ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఆమె ఒక వర్కింగ్ సిస్టమ్ ఉంటుంది దాన్ని వదిలిపెట్టి అన్నీ మావే అని డిస్టర్బ్ చేసి ఏడిపించి రాజీనామా లెవెల్కి తీసుకెళ్ళినంటే అది ఆ దురదృష్టకరం దౌర్భాగ్యం ఆ పార్టీది ఆ పార్టీ ఎమ్మెల్యేది ఆ పార్టీ ముఖ్యమంత్రిది ఆయనకి అర్బన్ డెవలప్మెంట్లో ఉన్న ఆ మంచి ఎందుకంటే ఎక్కువ కామెంట్ లేవు వి ఆల్ విషర్ బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ చంద్రబాబు